వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ వీడియో లైక్ చేసుకోండి మన ఛానల్ సపోర్టివ్ ఉంటుంది సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంజనీరింగ్ ఆర్ విత్ యూనిటీ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ హ్యాస్ మల్టిప్లికేటివ్ విన్వర్స్ దెన్ ఏ బిలాంగ్స్ టు ఆర్ ఇస్ నాట్ ఏ జీరో డివైజర్ అని చెప్పమన్నాడు అంటే ఏ అని ఎలిమెంట్ ఉంది దానికి మల్టిపి మల్టిపికేట్ విన్వర్స్ ఉంది అయితే ఏ అనేది నాట్ ఏ జీరో డివైజర్ అంటే మనకి ఏమవ్వాలి ఏజ్క్వల్ జీరో లేదా బీఈ్కిక్వల్ జీరో అవ్వాలి జీరో డివైజర్స్ అంటే కాకపోతే ఇక్కడ ఏమన్నాడు ఏ ఈజ్ నాట్ జీరో డివైజర్ అంటే ఏ ఈజ్ నాట్ జీరో డివైజ్ అని మనకు తెలుసు కాబట్టి మనం ఏం ప్రూవ్ చేయాలి బిఈ్ ఎక్వల్ టు జీరో అని ప్రూవ్ చేయాలి సొల్యూషన్ చూద్దాం గివెన్ దట్ ఆర్ ఇస్ ఏ రింగ్ విత్ యూనిటీ వాడు వాడిచ్చిందే రాసాం అండ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ హ్యాస్ మల్టీపీడ్ యూనివర్స్ వాడు ఇచ్చాడు ఆల్రెడీ అదే రాసాం అంటే అర్థం ఏంటి ఏ యూనివర్స్ బిలాంగ్స్ టు ఆర్ ఏ అనేది ఆర్లో ఉంది మల్టీపీడ్ యూనివర్స్ కలిగి ఉంది కాబట్టి అంటే ఏ యూనివర్స్ ఆర్లో ఉంది అని అర్థం సచ్ దట్ ఎలా రాసుకుంటున్నాంటే ఏ ఇంటూ యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అని రాసుకుంటాను వేర్ వన్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ యూనిటీ ఎలిమెంట్ సపోజ్ నేను ఇక్కడ ఏ బిఈ్ ఈక్వల్ టు జీరో అని తీసుకున్నాను సపోజ్ ఏ బీఈ్ ఈక్వల్ టు జీరో అని తీసుకున్నాను ఫర్ ఎనీ బీ బిలాంగ్స్ టు ఆర్ సో ఏబిని ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ ఏ యూనివర్స్ చేత మల్టిప్లై చేస్తాను ఏ యూనివర్స్ ఇంటూ ఏ బి ఏ ఇన్వర్స్ ఇంటూ జీరో సో ఏ యూనివర్స్ ఏ ఇంటూ బీ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఇంటూ జీరో ఏ యూనివర్స్ ఏ అంటే వాల్యూ ఎంత మనకి వన్ వన్ ఇంటూ బీఈ్ ఈక్వల్ టు జీరో వన్ ఇంటూ బీ అంటే బీ వస్తుంది బీఈ్ ఈక్వల్ టు జీరో ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి చూడండి సో అదే ప్రూవ్ చేస్తాం దేర్ ఫోర్ ఏ బీఈక్వల్ జీరో తీసుకుంటే బీఈ్ ఈక్వల్ టు జీరో వచ్చింది సిమిలర్లీ అదేవిధంగా బిఏ ఈజ్ ఈవెల్ జీరో తీసుకుంటే బీ బీఈజ్ ఈక్వల్ జీరో వస్తుంది దర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఏ జీరో డివైజర్ సెకండ్ క్వశ్చన్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు షెట్ ఫార్మేషన్లో జీరో కమా వన్ కమా టూ కమా త్రీ కమా ఫోర్ ఇచ్చాడు ప్రో దట్ ఆర్ కమో ప్లస్ ఫైవ్ కమో ఇంటూ ఫైవ్ ఈజ్ ఎ ఫీల్డ్ అని చెప్పమని చెప్పాడు మనకి సొల్యూషన్ చూద్దాం గివెన్ దట్ జీజు కూడా వాడు ఇచ్చింది రాసుకుంటాం నేను దాన్ని జెడ్ ఫైవ్ అనుకున్నాను వాడు ఇచ్చిన సర్ట్ నేను జెడ్ ఫైవ్ అనుకున్నాను వినో దట్ జెడ్ ఎమ్ కమ్ ప్లస్ ఎం కమ్ ఇంటూ ఎమ్ ఈజీ రింగ్ అని మనకు తెలుసు విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఎం అండ్ ఇంటూ ఎం దేర్ ఫోర్ వాడు ఇచ్చింది మనకి రింగ్ అదే రాశాను ఆర్ కామో ప్లస్ ఫైవ్ కమ్ ఇంటూ ఫైవ్ ఈజీ రింగ్ అని తీసుకుంటే సిన్స్ వన్ బిలాంగ్స్ టు వన్ అనేది రింగ్లో ఉందనుకుందాం సిన్స్ వన్ బిలాంగ్స్ టు ఆర్ అయినట్లయితే ఆర్ ఈజ్ అ రింగ్ విత్ యూనిటీ అని రాసుకోవచ్చు వన్ అనేది ఆర్లో ఉంటే ఆర్ని రింగ్ విత్ యూనిటీ అంటారు ఫర్ ఏ కమర్ బి బిలాంగ్స్ టు ఆర్ టూ ఎలిమెంట్స్ నేను తీసుకున్నాను వీ హ్యావ్ ఏ క్రాస్ బిఈ్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ మల్టీప్లేషన్ ఆఫ్ ఫైవ్ సో ఏ క్రాస్ బి మల్టిపేషన్ మార్జ్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ మల్టీప్లేషన్ మార్జిలో ఫైవ్ సో ఈ విధంగా కండిషన్ ఎగ్జిస్ట్ ఏంటి ఆర్ ఈజ్ కాంపిటేటివ్ అయినట్టు సో ఈ కండిషన్ బట్టి ఆర్ అనేది కాంపిటేటివ్ అని చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎలిమెంట్స్కి మల్టిప్లికేషన్ మోజులు అప్లై చేద్దాం వన్ ఇంటూ వన్ వన్ మల్టిక్వేషన్ మోజులు ఫైవ్ సో ఫైవ్ చేత దాన్ని డివిజన్ చేయరు ఫైవ్ జీరోజా జీరో రిమైనింగ్ వన్ సో ఈ వన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ టూ త్రీ జా సిక్స్ మల్టిపలేషన్ మధ్యలో ఫైవ్ సో ఫైవ్ చార్జ్ చేయాలి ఫైవ్ వన్ జా ఫైవ్ సిక్స్ మైనస్ ఫైవ్ వన్ ఈ రిమైండర్ని ఇక్కడ రాసుకోవాలి ఓకేనా నెక్స్ట్ది త్రీ ఇంటూ టూ మల్టీప్లేషన్ మధ్యలో ఫైవ్ త్రీ టూ జా సిక్స్ ఫైవ్ చార్జ్ చేయండి ఫైవ్ వన్ జా ఫైవ్ రిమైనింగ్ వన్ సో ఆ అవన్నీ ఇక్కడ రాసాను నెక్స్ట్ది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫైవ్ చార్జ్ చేయండి ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ రిమైనింగ్ వన్ సో అంటే చూడండి ప్రతి దగ్గర ఒకటే వస్తుంది